హలో అండి అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ఈ వీడియోలు వచ్చేసి మళ్ళీ నేను ఒక మంచి వీడియోతో అయితే మీ ముందుకు వచ్చాను ఇంట్లో ఉన్న గాజు సీసాలకి ఎలా డిజైన్ చేయాలో మళ్ళీ ఒక మంచి డిజైన్తో వచ్చాను అనమాట ముందుకు వచ్చేసి ఇక్కడ నేను ఒక గాజు సీసాని అదే విధంగా ఎల్లో కలర్ బేస్ తీసుకున్నాను ముందుకు వచ్చేసి ఇలా గాజు అయితే పెయింట్ మొత్తం వేసేసుకోవాలి ఇక్కడ వచ్చేసి నేను ఎల్లో కలర్ పెయింట్ తీసుకున్నాను పెయింట్లో కూడా వాటర్ కలుపుమాకండి మామూలుగా వేసేసుకోండి ఇలా వేసేసుకుంటే కొంచెం నిండుగా ఉంటుంది ఈ విధంగా మొత్తం అయితే పెయింట్ వేసేసుకోవాలి ఈ విధంగా ఎక్కడ ఖాళీ లేకుండా డిజైన్ వేసేసుకోవాలి ఒక గంట తర్వాత మొత్తం ఈ పెయింట్ అన్నది ఆరిపోతుందనమాట ఇలా ఆరిపోయిన తర్వాత త్రీ డి కోన్ తీసుకున్నాను త్రీ డి కోన్తో మీకు ఇష్టం వచ్చిన డిజైన్ అయితే డ్రాయింగ్ చేసుకోండి నేనైతే మామూలుగా సింపుల్గా ఒక సింపుల్ డిజైన్ తీసుకున్నాను అది వీడియోలో రికార్డ్ అవుతుంది అనుకున్నాను రికార్డ్ అవ్వలేదన్నమాట అంటే కనిపించలేదు ఇక్కడ ఎల్లో కలర్ మీద పింక్ అయితే వేసాను అది ఏంటంటే కోను కొంచెం ఆరిన తర్వాత అయితే కొంచెం నిండు కలర్ పడుతుంది కదా కనబడ కనబడుతుంది ఏమైందంటే నిండు కలర్ లైట్ బేబీ పింక్లో ఉండటం వల్ల నీట్ ఇంకా వీడియో అయితే వీడియో అయితే కనిపించలేదనమాట వీడియోలో కనిపించలేదు ఇంకా నేను ఇంకా అది డిలీట్ చేసేసాను ఇంకా లాంగ్ అయిపోతుందని ఇక్కడ చూడండి ఇలా డిజైన్ అయితే తీసేసి వేసేసాను అనమాట వేసిన తర్వాత ఇక్కడ చూస్తున్నారు కదా ఇక్కడైతే అసలు కనిపించడం లేదు నేను ఇక్కడ కింద పెడితే కొంచెం లైట్గా కనిపిస్తుంది ఈ విధంగా అయితే ఈ విధంగా ఉందనమాట చాలా నిండుగా ఆరిన తర్వాత అయితే నిండుగా ఉంది ఇలా తీసుకున్నాను డిజైన్ అయితే ఇలా తీసుకున్నాను మీకు నచ్చినట్టే మీరు కూడా ఇలా డిజైన్ డ్రాయింగ్ చేసుకోవచ్చు ఈ వీడియో కనుక మీకు ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ